అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మర్యాదస్తుడైతే ఒక సభా మర్యాద తెలిసిన వ్యక్తి అయితే అసలు ఒక మానవత్వం కలిగిన వ్యక్తి సంస్కారహీనుడు అయితే గనక ఆయన మాట్లాడవలసిన విషయాలు ఏంటి ఒక సభా వేదికపై ఆయన నిలుచుని రాష్ట్ర ప్రయోజనాల గురించి గాని రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి గాని లేదంటే రాజధాని గురించి గాని ఇలా ముఖ్యాంశాలు అనేక 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 చెప్పాలంటే బొచ్చుడు ఉన్నాయి ఆ విషయాల గురించి మాట్లాడడం మానేసి వాటిని కాస్త పక్కదారి పట్టించేసి గాలికి వదిలేసి 175 ఇదే మా టార్గెట్ ఇది పాయింట్ నెంబర్ 1 ఇంకా రెండో పాయింట్ వస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అసలు నాకు తెలియకడుతాను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అనేది అసలు వ్యక్తిగతమే కాదు ఒక తెలిచిన పుస్తకం తెలియని వ్యక్తులే లేరు మరలా ఈయన సభావేదికను ఏర్పాటు చేసుకుని దాని మీద నుంచుని ఒక స్క్రిప్ట్ చూస్తూ అది కూడా చూడకుండా అయితే మాట్లాడలేరు ఒక స్క్రిప్ట్ చూస్తూ దాని పదే పదే చదువుకుంటూ రిపీట్ చేసుకుంటూ ఈయన విమర్శంట ఈయన కూడా ఒక ముఖ్యమంత్రేనా జగన్ మోహన్ రెడ్డి గారు అంత తెలివైనడు ఇంత తెలివైనడు ఏంటి ఏం తెలివి ఏంటి ఈయన మేధాతనం దొంగతనంలోనా అక్రమాల్లోనా అవినీతిలోనా రాజకీయాలను తప్పుదారి మళ్లించి ఎలా దొంగ రాజకీయం చేయాలి ఎలా దోపిడీ చేయాలనే దాంట్లోనా ఈయన తెలివితేటలో ఒక సభా వేదికపై నుంచుని సభ్యతా సంస్కార స్థాయి హోదా ఉందా తనం అన్నిటినీ మర్చి ఒకరి వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తున్నారంటే ఎంత దిగజారిపోయాడు ఈ వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నేత గురించి అసలు ఒక్క సీటు కూడా లేని వ్యక్తి గురించి ఈయన ఎంత దిగజారి మరీ విమర్శలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించి ఆలోచించండి ఒక్కసారి ఆయన మాట్లాడిన వీడియో చూడండి మీకే మీకే అర్థమవుతుంది అసలు ఎన్నిసార్లు పదే పదే ఆ విషయంపై మాట్లాడొద్దు ఆ టాపిక్ ఎత్తొద్దు అని పదే పదే మేమందరం కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్తుంటే ఎన్నిసార్లు ఛేదరించినా చీకొట్టినా మళ్ళా మళ్ళా అదే విషయంపై మాట్లాడుతున్నాడంటే అదే విమర్శకు ఆయన అలవాటు పడిపోయాడనా లోబడిపోయాడనా లేదంటే ఆయన తప్ప వేరే విమర్శ చేయడానికి లేదనా ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాతనంలో హుందాతనంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇంతలా దిగజారి మరి మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవమానకరం ఇది చాలా